సో ఫ్రమ్ 6 అన్నా 7 అన్నా 8 అన్నా ఓవరాల్ మోర్ దాన్ 30 డేస్ అనేది నాట్ యాక్సెప్టబుల్. సో మీరు కూడా మీ లాగిన్స్ చెక్ చేసినప్పుడు డేట్ వైజ్ కట్ ఆఫ్ పెట్టుకొని డేట్ వైజ్ ఫార్మ్స్ తీసి 30 డేస్ క్రాస్ కాకుండా చూడండి. పాయింట్ క్లోజ్ బట్ యు ఆర్ నాట్ క్లోజింగ్, యూ ప్లీజ్ ఎన్షూర్ ఇట్ ఇస్ క్లోజ్ బై టుమారో ఈవినింగ్. ఎందుకంటే నేను మార్నింగ్ రిపోర్ట్లో చూశాను మనకు అబౌవ్ 30 డేస్, అబౌవ్ 45 డేస్ రెండు క్యాటగిరీస్ క్లబ్ చేస్తే దాదాపు 530 ఫార్మ్స్ అలా వస్తుంది. బట్ దాంట్లో ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఉందా, ఎందుకు డిస్పోజ్ చేయలేదు, ఏంటి అని కలెక్టర్ సెక్షన్లో అడిగితే ఓన్లీ అబౌట్ 300 ఆడ్ కేసెస్లోనే టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రిమైనింగ్ అని మీ దగ్గర ఇంకా వాళ్ళు ఒకటై ఉండొచ్చు, రెండై ఉండొచ్చు, ఒక మండలంలో 5, 10 ఏదైనా అయి ఉండొచ్చు. డేట్ వైజ్ ఫిల్టర్ పెట్టుకొని డేట్ వైజ్ ఓల్డెస్ట్ అప్లికేషన్స్ అని దయచేసి డిస్పోజ్ చేయండి. దేర్ షుడ్ బి నో అప్లికేషన్ పెండింగ్ బియాండ్ 30 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. ఇఫ్ ఇట్ ఇస్ పెండింగ్ ఇట్ షుడ్ హ్యావ్ రీచ్డ్ కలెక్టరేట్ ఫర్ ద టెక్నికల్ ఇష్యూస్ లిస్ట్ విచ్ వీఆర్ మెయింటైనింగ్. సో దయచేసి దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చినప్పటికీ అన్ప్రాసెస్డ్ ఫార్మ్స్ ఇంకా కూడా ఆల్మోస్ట్ 500 ఫార్మ్స్ అన్ప్రాసెస్లో ఉన్నాయి. వీ హ్యావ్ వెరీ క్లియర్లీ టోల్డ్ దట్ అన్ప్రాసెస్డ్ ఆన్ అ డైలీ బేసిస్ ప్రాసెస్లో పెట్టాలనేది. సో దయచేసి అన్ప్రాసెస్డ్ కూడా ఆన్ అ డైలీ బేసిస్ ఈవినింగ్ కల్లా మళ్ళీ 0 చేసేటట్టు చూడండి. సిక్స్ కానీ ఫార్మ్ 7, సో దట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ప్యాటర్న్ నుంచి దేర్ ఆర్ 3 ఇన్స్ట్రక్షన్స్ కేటగిరీస్లో. ఇంకా కూడా హౌస్ నంబర్స్ కమ్యూనికేట్ టు యూ ఆల్సో. మీరు కనీసము రేపు సాయంత్రం కల్లా ఫామ్ అనేది ఆన్లైన్ అప్లోడ్ చేసి ప్రాసెస్ లో పెట్టుండాలి. వాట్ ఎవర్ రిపోర్ట్ అనేది దిస్ లిస్ట్ ఆల్సో నౌ వి ఆర్ షేర్ అప్పుడు చెప్పడం జరిగింది. ఎస్పెషలీ ఐ విల్ ఇష్యూ అ చార్జ్ మెమో టు బోత్ ఏఆర్ అస్ వెల్ అస్ ఈఆర్. ఐ విల్ ప్లీజ్ టేక్ దిస్ వెరీ వెరీ సీరియస్లీ. దిస్ ఇస్ రిగార్డింగ్ జయనగర్ కాన్స్టిట్యున్సీలో 10, బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో ఫామ్ అయితే కంప్లీట్ చేస్తే దెన్ దట్ ఆల్సో విల్ గో డౌన్. రెండు మూడు హ్యామ్లెట్స్ ఉన్నప్పుడు ప్రతి హ్యామ్లెట్ లో కూడా కేటగిరీస్ లో ఇంకా కూడా హౌస్ నంబర్స్ హ్యావింగ్ నోట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు.